తెలుసుకునేది ఒకటే పరమాత్మ అంటే చాలా సులభం ఆయన ఒక అరటి గల తీసుకురాను తీసుకొచ్చాను ఒక అరటిపండు చేతిలో పెట్టారు ఎంత ఒకటి పక్కన పెట్టు ఇది రెండు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చేతిలో ఒకే అరటి పండు ఉంది కానీ ఏమంటున్నాడు రెండు అంటున్నాడు ఒకదాన్ని కూడా రెండు అని వ్యవహరిస్తాం మనం ఒక అరటిపండు పక్కన పెట్టుకుని ఇంకో అరటిపండు చేతిలో పట్టుకుని ఒకటి రెండు అంటున్నాడు ఇది రెండా ఇది ఉన్నది ఇక్కడ ఒకటే ఒక అరటి పండునే చూసి రెండు అంటున్నాడు ఇదేమిటిది అజ్ఞానం వ్యవహారం అంతే మరి వ్యవహారం వరకే అంతే సత్యం చూస్తే నువ్వు ఒకటి అని రాచావు పక్కన రెండు అని రాసావు ఏమిటి అర్థం ఒకటి రెండుకి వ్యవహారం అంతే రెండు అనేది కూడా ఒకటేగా నువ్వు చేతిలో పెట్టుకున్న అరటిపండు ఒకటేగా ఒకటి రెండు మూడు ఒకటి ఒకటితో ఇంకోటి కలిసింది వన్ ప్లస్ వన్ టూ అది నేను అడగటంలా ఇది ఎంత నీ చేతిలో ఉండే రెండవ అరటిపండు ఎన్ని సంఖ్య ఒకటే సంఖ్య రెండవ అరటిపండుకి ఎంత సంఖ్య విలువ ఒకటే కానీ దాన్ని ఏం పిలుస్తున్నావు రెండు అని పిలుస్తున్నావు ఎందుకంటే లేకపోతే వ్యవహారం ఎట్లా స్వామి వ్యవహారం వరకే అంతే వ్యవహారం నిత్య సత్యం కాదు కదా వ్యవహారం వ్యవహార సత్యం వ్యవహార సత్యం కాదని చెప్పలే వ్యవహార సత్యమైతే అలా మనం లోకాన్ని భిన్న భిన్నంగా చూస్తూ ఉన్నాం వ్యవహారం కోసం చూశాం కదా అని చెప్పి నిజమైపోయిందా సత్యమైందా మనం వ్యవహరిస్తూ ఉన్నాం అంతవరకేనండి అది వ్యవహారం వరకే అంతే తర్వాత సత్యం వేరే ఉంది నిజం వేరే ఉంది దాన్ని మనం తెలుసుకోవాలి దానికోసమని ఇప్పుడు చెప్తున్నారు ఆ నీటికి తరంగాలకి భేదము కల్పించబడే ఉంటుంది ఎప్పటి వరకు నువ్వు భావన చేస్తావో అప్పటి వరకు భేదం కల్పించబడే ఉంటుంది ఎందుకు వ్యవహారం కోసం వ్యవహారంలో మనం తప్పదు ఏమండి ఇది సముద్రం ఇవి అలలు అని చెప్పాలి అంతవరకు మాత్రమే ఒక పేరు ఇదో మనం వ్యవహారాలు రకరకాలుగా వ్యవహారాలు చేస్తూ ఉంటాం కదా సముద్రంలో అలలు పెద్దగా ఉంటాయి జాగ్రత్త అంటే సముద్రం పెద్దగా ఉందనే అభిప్రాయం కానీ తెలియాలి అని మనం వ్యవహారం అలలు చాలా పెద్ద పెద్ద అలలు అని అంటాం అంతే కదా వ్యవహారం కోసం అది భావన బట్టి ఆ భేదం అనేది అట్లా ఉంటూనే ఉంటుంది అదేవిధంగా విద్యా విద్యా దృష్టిల్ని వేరువేరుగా భావించేంతవరకే విద్యకి అవిద్యకి కూడా భేదం కల్పించబడి ఉంటుంది అంతేగాని ఆ భేదం అనేది వాస్తవమైనది కాదు విద్యా విద్యలకు ఉండేటువంటి